శ్రీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను క్యారెట్ బాదం గీరు తయారు చేయడం ఎలాగన్నది నేర్పిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్ ఒక కేజీ తీసుకోండి కేజీకి కేజీన్నర షుగర్ పడుతుందండి తీపి ఎక్కువ వాళ్ళకి లేదంటే కేజీకి కేజీ వేసుకున్నా సరిపోతుంది ఈ క్యారెట్ ఫుల్గా చెక్ ఇది బ్యాక్టీరియా ఉంటుందండి ఆ లేయర్ మీద బ్యాక్టీరియా పోవాలి ఫ్రెష్గా చేసుకోండి చెక్కేసి ఇలాగా ఈ విధంగా దాన్ని ఇంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకొని మిక్స్ జార్ తీసుకొని అందులో కొద్దిగా కొద్దిగా వేయండి కొద్ది కొద్దిగా వేస్తూ మిక్సీ చేసి చాలా మెత్తగా చేయండి మ్యాక్సిమం ఎంత తక్కువ వాటర్ వేసి చేస్తే అంత తక్కువ వాటర్ వేసి మెత్తగా చేసుకోండి బాగా మెత్తగా అయ్యేలా చూసుకోండి ఇదిగోండి ఈ విధంగా ఒక కళాయి దలసరి కళాయి తీసుకోండి అందులోని ముద్దంతా వేసేసేయండి మొత్తం మిక్సీ చేసి ఇదిగోండి మొత్తం మిక్సీ చేసి వేసేసాను మొత్తం క్యారెట్ ముద్దండి ఇది ఇందులో మీరేం చేస్తారంటే షుగర్ వేసేసేయండి వేసేసి పొయ్యి వెలిగించేసి మధ్య మధ్యలో కలుపుతుండండి ఎక్కువ కలపాల్సిన అవసరం ఉండదండి ఆ నీరు పోయే వరకు కూడా మీకు అడుగేమంటదు ఇలా కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ అలాగా ఉడికిస్తుండండి లోపల మీరు రెడీ చేసుకోండి ఎలక్కాయలు ఐదు ఎలక్కాయలని కొంచెం దంచండి దంచేసరికి ఇలా విడుతుంది కదా లోపలవి బ్లాక్గా ఉన్నాయి కదా సీడ్స్ తీసి పక్కన పెట్టుకోండి ఒక మిక్సీ జార్ చిన్న మిక్సీ జార్ ఉంటుందండి పొడి చేసేది ఆ పొడి చేసే మిక్సీ జార్లోనే అవి వేసేసేయండి ఆ బ్లాక్ సీడ్స్ వేసేసి అందులో కొద్దిగా షుగర్ వేయండి షుగర్ వేస్తే సుగర్ వేసి మిక్సీ చేశారనుకోండి మొత్తం సీడ్స్ కనిపించకుండా బాగా మిక్సీ అండి మెత్తబడిపోతాయి అని నేను ఇదిగోండి ఇలా మెత్తబడిపోయిందా ఒక పక్కన ఉంచుకోండి నెక్స్ట్ బాదం పప్పులు ముందు రోజు రాత్రి నానబెట్టుకొని ఉంచుకోండా వాటి లే లేయర్ తీసేసేయండి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ విధంగా ఈ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాక జీడిపప్పు తీసుకోండి జీడిపప్పు కూడా ఒక ఒక కప్పు జీడిపప్పు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోండి మీకు ఎంత ఎక్కువ ఇష్టమైతే అంత తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇదిగోండి ఉడుకుతుంది చూసారు కదా క్యారెట్ పంచదార వేసిన ముద్ద అలా దగ్గర కాబోనాయండి బాగా దగ్గరికి అయిన తర్వాత అప్పుడు దగ్గర చేసిన తర్వాత ఇది మిగతాది కూడా వేసేసేయండి మిక్సీ చేసాం కదా మనము ఏలకాయ పొడిను ఇది షుగర్ కలిపి అది కూడా వేసేసి బాగా ఇంకా దగ్గరికి అవనాయండి చూడండి బాగా దగ్గరికి అయిపోయింది అది ఉడుకుతున్నప్పుడు ఏంటంటే మీదకు తుల్లుతూ ఉంటుంది అనమాట అప్పుడు మనకు అర్థమైపోతుంది చాలా దగ్గరికి అయిపోయింది వాటర్ కంటెంట్ చాలా అంతా ఇంకిపోయింది అనేసి మనకు అర్థమవుతుంది చూసారు కదా ఇదిగోండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న బాదం పప్పు చీడిపప్పు పీసెస్ కూడా అందులో వేసి కలిపేసుకొని కాసేపు కలిపేసేయండి ఇదిగోండి రెడీ అయిపోయింది దగ్గరికి అయిపోయింది రెడీ అయిపోయింది దాన్ని ఒక జార్లో తీసుకోండి నేనైతే స్టీల్ జార్లోనే ఎక్కువ వాడతానండి అందులో తీసుకొని చల్లారిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి హ్యాపీగా ఎన్ని అయినా ఉంటుంది ఇదిగోండి మరిగించిన పాలు ఒకటి రెడీ చేసుకోండి రెడీ చేసుకున్నాక రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచేసుకున్న ప్రాబ్లం లేదు ఇదిగోండి వేడి పాలు నేనేం చేస్తున్నానంటే కప్పు కొంచెం పెద్ద కప్పు అయ్యేది కప్పులోకి త్రీ ఫోర్త్ తీసుకున్నాను పాలు అందులోని రెండు స్పూన్లు ఈ నేను చేసుకున్న ఇప్పుడు చేసిన ముద్దనే వేసానండి చూసారు కదా వేసరికి వేడి బాదం మిల్క్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు కూల్ అదే కూల్ బాదం మిల్క్ చేయాలంటే ఇలా గ్లాసులోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసరికి కూల్ అయ్యే చాలా ఐస్ లాగా అయిపోద్ది బయట తాగే బాదం మిల్క్ లాగా లేదంటే ఇలాగ ఉంటే కదా పుల్ల ఐస్ లాగా కూడా చేసుకోవచ్చండి ఇందులోనే ఏంటంటే అదే బాదం మిల్క్ని ఈ వీటిలోని ఫిల్ చేసేయాలండి ఫిల్ చేసేసి పెట్టేస్తే ఆ పుల్లలు పెట్టేసామనుకోండి అది పిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారు చూస్తుండీ ఏంటంటే ఐస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి అలా పుల్లైస్ లాగా కూడా మనం తయారు చేసుకోవచ్చు అనమాట దీన్ని తీసి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే అది ఫుల్ ఐస్ రెడీ అయిపోతుందండి ఇంకొక లాక్ కూడా చేసుకోవచ్చు ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకొని దాన్ని కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఐస్ క్రీమ్ తిన్నట్టు కూడా ఐస్లు ఉంటే చూసారు అలా తిన్నట్టు కూడా భలే సూపర్గా ఉంటుంది ఇలా ఇదిగోండి నాలుగు రకాలుగా చేసుకోవచ్చండి బాదం మిల్క్ చాలా చాలా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ